కరోనాతో వైఎస్ఆర్సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతి చెందారు. కరోనా బారిన పడి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ తుది శ్వాస విడిచారు. ఆయన చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. 28 ఏళ్ళకి ఆయన మంత్రిగా పనిచేశారు. 1994లో చంద్రబాబు కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా ఆయన సేవలు అందించారు. 4 సార్లు ఎమ్మెల్యేగా 1 సారి మంత్రిగా ఆయన పనిచేశారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో జాయిన్ అయ్యి మంత్రిగా విజయం సాధించారు. నెల్లూరు జిల్లా గూడూరు నుంచి 4 సార్లు ఎంపీ అయ్యారు. 1985లో ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టారు. సమర్థ నేతగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. చంద్రబాబు హయాంలో ఆయన మంత్రి పదవికి మంచి గుర్తింపు వచ్చింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనమంతా దేవుణ్ణి ప్రార్థిద్దాం.